ఆడబిడ్డలకు రక్షణగా కదుల్దాం అనే కార్యక్రమం గుంటూరు నగరంలో విజయవంతంగా సాగింది. గుంటూరు కలెక్టరేట్ నుంచి ర్యాలీగా ప్రారంభమై హిందూ కళాశాల కూడలి వద్ద సభ అనంతరం ముగిసింది. ఈ ర్యాలీలో రాజకీయ అధిరథులతో పాటు ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు పాల్గొన్నారు. మంచి భవిష్యత్తు ఈ ప్రభుత్వంలో ఉంటుంది అనే నమ్మకాన్ని కలిగినటువంటి కలిగిస్తున్నటువంటి మనం ఈ చిన్నారులందరికీ నా శుభాశీస్సులు. మహిళకి రక్షణగా కదులుదాం ఈ కార్యక్రమం చూస్తే ఒక పక్క చిన్న విచారం, ఒక పక్క గొప్ప సంతోషం. విచారం దేనికంటే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది. ఈ రోజున కూడా మనం ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి, సాధికారత కల్పించాలి అని కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం రావడం కొంచెం బాధగా ఉంది. గొప్ప సంతోషం ఏంటంటే అసలు ఎందుకంటే చాలా ఆలస్యమైన చేయటం బయట నయమని ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆడబిడ్డల సాధికారత కోసం, అక్షరాస్యత కోసం, పేదరిక నిర్మూలన కోసం, చైతన్యం కోసం, రక్షణ కోసం ఇలాంటి ఉధృతమైన కార్యక్రమాలు చేపట్టి మహిళాలోకానికి ఆదర్శంగా, రక్షణగా, అన్నగా, తండ్రిగా నిలబడటం అనేది చాలా సంతోషం కలిగిస్తుంది. ఈరోజు దేశంలో, సమాజంలో సగభాగం ఆడవాళ్లు, అంటే సంపూర్ణ స్వేచ్ఛ భారతంలో ఈ సగభాగం జనాభాకి రక్షణ, సాధికారత చట్టాలు అనుకూలంగా లేకపోతే సంపూర్ణ స్వతంత్రం వచ్చినట్టు కాదు. అందుకని సగం జనాభాకి మనం ప్రభుత్వం పరంగా, చట్టపరంగా, రాజ్యాంగ పరంగా ఇవ్వాల్సినటువంటిది కేవలం సానుభూతి కాదు, సానుభూతి కంటే మిన్నగా ఆత్మధైర్యం, స్థైర్యం. వాళ్ళకి అక్షరాస్యత పేదరికం పోవాలి, ధైర్యంగా నిలవాలి అని భరోసా ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత. సమాజంలో చూస్తున్నా ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు, దేశవ్యాప్తంగా మొత్తం ఢిల్లీ రాజధానితో సహా ఇటీవల కాలంలో అనేక వార్తలు వస్తున్నాయి. టీవీలో చూస్తున్నాం, వాస్తవాలు చూస్తున్నాం. చిన్నారి మొగ్గలు, బాలికలు, యువతులు, మహిళలు వృద్ధులు లేకుండా అనే లేకుండా అత్యాచారాలకు గురవుతున్నారు, అవమానాలకు గురవుతున్నారు, యాసిడ్ దాడులకు గురవుతున్నారు, కత్తిపోట్లకు గురవుతున్నారు. అదేవిధంగా వీళ్ళు బాధితులైతే నేరగాళ్ళు కూడా చిన్న బిడ్డల దగ్గర నుంచి, 10 ఏళ్ల పిల్లగాళ్ళ దగ్గర నుంచి, బాలుల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి, వృద్ధుల వరకు కూడా ఇలాంటి వాటిలో భాగస్వాములు కావడం అనేది చాలా బాధగా ఉంది. ఏమిటి కారణం, ఏమిటి కారణం అని ఆలోచిస్తే ఒక పక్కన అశ్లీల సాహిత్యం కావచ్చు, సినిమాలు కావచ్చు, టీవీలు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా చాలా చాలా వేగంగా శక్తివంతంగా ముందుకు పోవడం కావచ్చు, అందులో వచ్చేటువంటి పెడతారు కావచ్చు, అదేవిధంగా మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కావచ్చు. కొంతమందికి అనుకుంటారు చట్టాలు ఉన్నాయి కానీ తప్పించుకోవడం చాలా సులువనే ఒక భావన కావచ్చు. వీటన్నీ కలిపి కలగా పొలగంగా జరుగుతున్నటువంటి ఇవన్నింటిని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. కూడా ముఖ్యమంత్రి గారు సీరియస్ గా స్పందించేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ఈరోజు రాజకుమార్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడ ఏ సంఘటన జరిగినా వారు వెంటనే అక్కడ ఉండిపోతారు. వారు కూడా బాధపడుతున్నారు, ఎందుకే నీ సంఘటనలు జరుగుతున్నాయని. ఇదన్నిటికీ కూడా కారణం ఈ నెట్ లో వచ్చేటువంటి అశ్లీలమైనటువంటి దృశ్యాలు కావచ్చు. ఈ జియో వచ్చినాక ఇంకా ఇవన్నీ పెరిగిపోయినటువంటిది కూడా ఒక డిస్కషన్ చేశాం మనం మా కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు అందరం. ఇవన్నీ కూడా ఇటువంటి చెడు ఆలోచనలు ప్రోత్సహించేటువంటి దానికి ఈ నెట్ లో వచ్చేటువంటి అశ్లీలమైనటువంటి పదజాలాలు, ఆ యూట్యూబ్ లో వచ్చేటువంటి అన్పార్లమెంట్ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా ఇటువంటి చెడు ప్రవర్తులకి, బాబాయ్ లాంటి వాడో, తండ్రి లాంటి వాడో, లేకపోతే తాతయ్య లాంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళ మనసులను కూడా ఈరోజు కల్మషం చేస్తా ఉన్నాయి. ఈ వచ్చేటువంటి వీటికి కరెక్ట్ గా దేశవ్యాప్తంగా ఒక చట్టం కూడా తీసుకురావాలి. ఇటువంటి వార్తలు, ఇటువంటి అశ్లీలమైనటువంటి పదజాలాలు కావచ్చు, లేకపోతే వాటిలో వచ్చేటువంటి ఫిలిమ్స్ కావచ్చు, వాటిలో వచ్చేటువంటి మరి ఈ యొక్క యూట్యూబ్ లో వచ్చేటువంటి ఇవన్నిటి కూడా కేంద్రం ఒక చట్టం చేసి జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు,
దురాలోచనలు రాకుండా ఉండేటువంటి విధంగా ఒక సెన్సార్ పెట్టి వీటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి దురాలోచనలు. 60 ఏళ్ల వయసు వాళ్ళు 10 ఏళ్ల చిన్నారిని ముక్కుపచ్చదారు బాలికలను ఈ విధంగా చేయటం అంటే, ఎందుకంటే ఒక తల్లు చెల్లు ప్రతి ఒక్కరికి ఉంటారు, ఒక సామాజిక బాధ్యతగా ఉండాలి. ఆ సామాజిక బాధ్యతను మరచి మృగాల్లాగా ప్రవర్తించేటువంటి వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే వార్నింగ్ ఇచ్చారు, అదే చివరి రోజు. ఆ చివరి రోజు ఎవరు కోల్పోకుండా ఉండాలి. ప్రతి ఒక్కరి ఆలోచనలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పిలుపుకి, ఆడబిడ్డకు రక్షగా కదులుదామనేటువంటి పిలుపు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ఆలోచనలు మారాలి. దురాలోచనలు లేకపోతే ఇటువంటి మృగాలు మారేటువంటి మనస్తత్వాలు ఎక్కడ దరిచేరనియకుండా ఒక మార్పుకి చేసేటువంటి ఈ యొక్క ప్రయత్నం అది ప్రభుత్వం. దానికి ముందుండి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మన మంత్రివర్యులు గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఈ ప్రోగ్రాం లో మేము నిజంగా పార్టిసిపేషన్ చేసినందుకు మేము పులకించిపోతున్నాం. నిజంగా ఇట్లాంటి ప్రోగ్రాం యాక్చువల్ గా చిన్నారులపై లైంగిక దాడులు అనే ఈ కాన్సెప్ట్, దీన్ని మనం అందరం కూడా ఖండించాలి. ఇందాకే మన ఎమ్మెల్సీ గారు చెప్పారు, ఉత్తరప్రదేశ్ లో ఒక మహిళపై యూటీజింగ్ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ మహిళ ఆ వ్యక్తి ఎవరైతే యూటీజింగ్ చేస్తున్నారో అతన్ని కొట్టి దానికి పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేశారని. అట్లాంటి ధైర్యం ఉన్న ధైర్యశక్తి రాళ్ళు మన గుంటూరులో కావాలి. అట్లాంటి ధైర్యం ఉన్న మహిళలు మనకు కావాలి. మన బాలికలు బాలలు అందరూ ధైర్యంగా ఉండాలి. అట్లాంటి మహిళలు ఎవరు ఉంటే అట్లాంటి బాలికలను బాలలను కూడా మేము సన్మానిస్తాం. యూటీజింగ్ చేసే వారిని ఎవరిని కూడా ప్రోత్సహించొద్దు, ర్యాగింగ్ చేసే వారిని ఎవరిని కూడా ప్రోత్సహించొద్దు, ఇలాగే బాలికలపై లైంగిక దాడులు చేసే వారిని కూడా ఎవరిని కూడా ప్రోత్సహించొద్దు. అట్లాంటి వారిపై మేము రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. దాదాపు 20కి పైగా సస్పెక్ట్ షీట్స్ బాలికలపై దాడులు చేసిన వారిపై ఈ సంవత్సరంలో ఓపెన్ చేశాం. ఇట్లాంటి వికృత ఆలోచన, పైశాచికత్వ ఆలోచన మారకపోతే మానవ సమాజంలో మనుగడ అనేది సరిగా ఉండదు. తల్లిదండ్రులు పిల్లలపై నిరంతరం ఒక ఫోకస్ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, టెక్నాలజీలో యూట్యూబ్ లో ఏం వాచ్ చేస్తున్నారు అనేది కూడా ఒక గంట కనిపెడుతూ ఉండాలి. టీచర్లు స్కూల్స్ కి వెళ్ళినప్పుడు టీచర్లు వాచ్ చేస్తుండాలి, ఇంటి దగ్గర తల్లిదండ్రులు వాచ్ చేస్తుండాలి. సమాజంలో సోషలైజేషన్, చిన్నపిల్లలు ఎప్పుడైతే 1వ తరగతి నుంచి వాళ్ళ కెరీర్ సెటిల్ అయ్యేదాకా ఉంటారో అప్పుడు నిరంతరం వాచ్ చేస్తూ ఉండాలి. దీన్ని ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు మన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మన వెస్ట్ ఎమ్మెల్యే గారికి, మోదిగులు వేణుగోపాల్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ రోజు వరకే పరిమితం కావద్దు, ఇది ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి ఇంటిలోనూ కూడా దీని గురించి చర్చ జరగాలి. ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి కూడా దీని గురించి ఆలోచించి మనం ఎలా మన సెల్ఫ్ రెస్పెక్ట్ గానీ, లేకపోతే మన మహిళలకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ గానీ మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా అది గుర్తించి ఆ విధంగా నడుచుకోవాలని